अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ्लैश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज ज़िला ख़वातीन चाइल्ड एंड वेलफेयर डिपार्टमेंट के ज़ेर एहतमाम मंशियात के इस्तेमाल और गैर कानूनी स्मगलिंग के खिलाफ बैनुल अक़वामी दिन के हवाले से आगाही प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम में वुमेन एंड चाइल्ड वेलफेयर आफिसर ने खिताब करते हुए कहा कि मंशियात को ख़त्म करना हम सब की जिम्मेदारी है। इन मंशियात के इस्तेमाल की वजह से हज़ारों खानदान सड़कों पर हैं और नौजवान ख़वातीन और नौजवान जो कि नौ उम्र हैं वो भी इसके आदि होकर अपनी सेहत तबाह कर रहे हैं। इस प्रोग्राम में मेहमान खुसूसी के तौर पर DSP मेदक मिस्टर पी सैदुलू ने शिरकत करते हुए कहा कि मंशियात से हर शख्स को दूर रहना चाहिए और उससे हमेशा बचना चाहिए, क्योंकि आज के नौजवान कल मुल्क का मुस्तकबिल है। इसलिए नौजवानों की जिम्मेदारी है कि वो ऐसी बुरी आदत से दूर रहें और अपने खानदान और अपने साथियों की जिंदगियों को बचाएं। मेदक टाउन के रामदास चौरास्ते से गवर्नमेंट बॉयज जूनियर कॉलेज तक नौजवान अफसरान ने मिलकर इस मौके पर रैली निकाली। रैली का आगाज DSP मेदक मिस्टर पी सैदुलू ने हरी झंडी दिखाकर किया। इस मौके पर डॉक्टर नवीन DIEO मिस्टर सत्यनारायणा, विजन NGO अपर्णा, जूनियर कॉलेज प्रिंसिपल श्रीनिवास के अलावा दीगर कई अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश करें। बैंड ड्रग्स तरह लीगल ड्रग्स इन मैं डाक्टर गारे मैं प्रिस्क्रिप्शन मैं फीवर इंका पारासीटमोल रास्तर टेटे मेडिसन रास्तर इंकेस अवी मन को लीगल ड्रग्स दाने मोता मीची वाड़ते अभी कमेंट ड्रग्स मतलब मारपोत अटे आ मोता ये विधा एंजो वाड़ी मन को डाक्टर गारे प्रिस्क्रिप्शन प्रकार वाड़े मंदल ने दाखला आधिकार आरोग्य सायंकर అనే చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళ ఆశల్ని అడియాసం చేయకుండా ఈ మార్గద్రవ్యాలకు అలవాటు పడకుండా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. మిమ్మల్ని వెలిగిస్తున్నటువంటి మీ యొక్క ఉపాధ్యాయులు, మీ లెక్చరర్స్, మీ టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే లెసన్స్ పాఠాలు విని మీరు మంచిగా చదువుకొని మన దేశానికి పట్టుకొమ్మలుగా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేశంగా దొరికేది అందరికి తెలుసు గంజా. గంజా అనేది అది ఒక ప్రకృతి సిద్ధంగా మనకు లభిస్తుంది. అది కూడా ఒక చెట్టునే. ఆ చెట్టుని ఎక్కువ భాగం ఫారెస్ట్ ఏరియాలలో తర్వాత మన యొక్క మనసులో సంచలనం లేని ప్రాంతాలలో సాగు చేస్తాం వారు. మన తెలంగాణ ఎక్కువ భాగం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎక్కడైతే అడవి అదిలా వారు అడవులు బాగా ఉన్నాయో అక్కడ పండిస్తూ ఉంటారు. అది బ్యాండ్ మార్గద్రవ్యం అది. దాని మార్గద్రవ్యాలు వాడటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మన మానసిక వ్యవస్థ మీద నాడిమండల మీద అది దాని యొక్క ప్రభావాన్ని చూపించేసి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. మనకు తెలియదు ఏదో మనం పిక్కి ప్రవర్తిస్తుంటే మన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఘోషకు లోనవుతారు అనేది మనం ఫిల్మ్ ద్వారా చూసాం. కాబట్టి నాగేది దీపాన్ని వెలిగించి ఆ వెలిగించినటువంటి క్యాండిల్ అనేది ఆగిపోయింది. ఎందుకు చెప్తున్నాండి సందర్భంగా మేమందరం ఎందుకంటే మీకంటే చాలా సీనియర్స్ ఇక్కడ ముందు ఉన్నాం, ఏజ్లో పెద్దవాళ్ళం మేమందరం కూడా. మేము ముఖ్యంగా అందరూ కాదు, నేను మాదిగాలి మీరు ఎలాంటి అనమాట నా వ్యవస్థతో పాటు మన కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే మన గుండె రక్త ప్రసరణ సిస్టమ్ మీరు మరి విసర్జన సిస్టమ్ అంటే కిడ్నీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక నాడీ వ్యవస్థతోనే ఇది ఎదుర్కోవాలండి. ఈ మారుత ద్రవ్యాలు అనేది బయట ప్రపంచంలో ఈజీగా దొరుకుతాయి మనకు కావాలనుకున్నాము. ఇప్పుడు హైదరాబాద్ అటువంటి మహానగరాల్లో అయితే ఈజీగా దొరుకుతున్నాయి. కాలేజీలో ముందే వాళ్ళు ఉపసంహరిస్తారు అనమాట. ఎవరు పడుతున్నారు వాళ్ళని క్యాచ్ చేస్తారు, వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ నుంచి ఇంకా బాగా అలవాటు చేస్తారు అనమాట. వాళ్ళకి వాళ్ళతో పాటు ఇంకా కొందరిని అలవాటు చేయమని వాళ్ళకి ప్రోత్సహిస్తుంటారు. మీరు పది మంది విశ్వసనీయులు ఇంకా తక్కువకి ఇస్తామని సో తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. డబ్బు కూడా ఈజీగా వస్తుంటాయి కాబట్టి ఈజీగా సంపాదించడంలో ఆ ఆనందం వేరే ఉంటారు కాబట్టి. సో ఇటువంటి మార్క ధర్యాలతో దారికి తప్పకుండా అలాగే మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీ పైన. ఈ ఏజ్ అనేది ఎట్లా అంటే